ఒక అవకాశం ఇవ్వమన్నాడు. అదే చివరి అవకాశం ఆ వ్యక్తికి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిడుగుద్దులు గుర్తున్నాడు తమ్ముళ్ళు. అవునా కావాలడుగుతున్నా, రాయలసీమకి ఏమన్నా పని చేశాడా అని అడుగుతున్నా, మిమ్మల్ని ఒక్క పని అయిందా అని అడుగుతున్నా. రాష్ట్రానికి అన్యాయం చేశాడు, రాయలసీమకు ద్రోహం చేశాడు. నేను 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈయన మొత్తం స్టేట్ లో ఖర్చు పెట్టింది 22,000 కోట్లు. నీరనేది చాలా ముఖ్యం. వేరే రాష్ట్రాల్లో నీళ్లు లేవు, కానీ మన రాష్ట్రంలో నీళ్లున్నాయి. ఆ నీళ్లు సముద్రంలో పోతున్నాయి. అలాంటప్పుడు నేను ఆలోచించాను ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని కార్యక్రమాలు చేపట్టాం. అయితే ఇక్కడ చూస్తే రాయలసీమలో 12,400 కోట్లు నేను ఖర్చు పెడితే రాయలసీమ ద్రోహి ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. ఏమంటాడని అడుగుతున్నా, నేను సమాధానం చెప్పమంటున్నా. నేను ఇక్కడికి వచ్చింది మాట్లాడడానికే కాదు, సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరి ప్రకటించాలని వచ్చాను ఇక్కడికి. నేను సవాలు విసురుతున్నా ఈ ముఖ్యమంత్రికి. బూతులు తిట్టడం కాదు, సైకోగా ప్రవర్తించడం కాదు. అడిగిన దానికి సమాధానం చెప్పు, లేకపోతే క్షమాపణ చెప్పి ఈ రాయలసీమ నేలకు నీ ముక్కేసి రాసి రాశాయి. రాజీనామా చేసి ఇంటికి పో. రాయలసీమ ఎందుకు రత్నాలసీమ కాదో నేను చూస్తాను, చేసి చూపిస్తానని మరొక్కసారి ఆమె ఇస్తున్నా. జిల్లాకు 500 కోట్లు ఖర్చు పెడితే 5 ఏళ్ళలో ఈడ పెద్ద మహానాయకుడు ఏమనాలి? బాధేస్తుంది, ఆవేదన కలుగుతుంది. ఇంకొక పక్క 10,00,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. రాయలసీమ ఇరిగేషన్ ఖర్చు పెట్టింది 2,000 కోట్లు, అప్పు 10,000 కోట్లు. ఎవరి డబ్బులిది? ఎక్కడికి పోయింది ఇది? మొత్తం అవినీతికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. అందుకే నేను రోజు చరిత్రలో మిగిలిపోయే విధంగా నందికొట్కూట్టు పాత పట్నం ఇక్కడ బయలుదేరుతున్నా, శ్రీకాకుళంలో పాత పట్నానికి వెళ్తున్నా, 2,500 కిలోమీటర్లు తిరుగుతున్నా, 10 రోజులు యుద్ధ వేరి యాత్ర పెట్టుకున్నా. ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొచ్చి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి అక్కడి నుంచి ఆ పార్టీని శాశ్వతంగా వదిలించుకుంటే తప్ప మనకు న్యాయం జరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా ఈరోజు ఈ జిల్లాలో తెలుగు గంగ, ముచ్చమర్రి, ఎస్ఆర్బీసీ, హంది నీవా అన్ని ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీయే ప్రారంభించాం. గూడూరు రాఘవేంద్ర, సిద్ధాపురం, గుండ్రేవలకి నేను ఆ రోజు అనుమతిస్తే దాన్ని వారగా పెట్టే పరిస్థితికి వచ్చాడు. వేదావతి, ఆలూరు నియోజకవర్గంలో నేను అనుమతించి పని ప్రారంభిస్తే దాన్ని వదిలేసే పరిస్థితి వచ్చాడు.